హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కోసం ఇంత లెంగ్దీ వీడియో పెట్టడం ఎందుకు పెట్టాలనిపించింది అంటే, నేను వీడియోస్ చూస్తుంటే చాలా క్లిప్పింగ్స్ తీసానే, మనం షాపింగ్ చేసినప్పుడు ఇది మనం షేర్ చేస్తే ఎవరైనా ఈ వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక రెఫరెన్స్గా కూడా పనిచేస్తుంది అని చెప్పి వీడియో తీసానమాట. నాకు కూడా అనుకోండి, ఆఫ్ కోర్స్. ఇదైతే అన్కట్ డైమండ్స్, చాలా బాగుంది. ఇది రాణిహారం అంటారు కదా, బట్ ఫినిషింగ్ ఏమో అంత బాగాలేదు, లైట్ వెయిట్ వచ్చిందనమాట. మా వాడు నన్ను వదలడు కదా, నా పక్కనే ఉంటాడు. ఇది గుట్టపూసలు, గుట్టపూసలతో ఇది దశావతారం వచ్చిందండి. దశావతారాలు కనిపించట్లేదు, అది వేరే విషయం. బట్ హారం ఆస్పెక్ట్ రేషియో అది చాలా బాగుంది. ఇలా వరుసగా వీడియోస్ తీసి పెట్టుకుంటాను అనమాట, అంటే మనం వేసుకుంటే ఎలా ఉంటుంది, డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా కోసం. కలెక్షన్ అయితే చాలా బాగా పెట్టారండి ఈసారి. మరి వరలక్ష్మి వ్రతం అని కావాలి, చాలామంది వస్తున్నారని ఈక్వల్గా కాంపిటేటివ్గా పెట్టారు. ఇది దశావతారం వేసుకుంటే ఇలా ఉంటుందండి. 70 grams అనిపించలేదు నాకు, అంటే నెట్ వెయిట్ 60 అనుకోండి. ఈ రెండు హారాలు నచ్చాయి, షార్ట్ హారం మోడల్లో. నాకైతే రెండు కంపేర్ చేసి చూసుకోవాలనిపించింది, జుమ్కీలతో మ్యాచ్ అవుతాయా, ఆ హారం వేసుకుంటే ఎలా ఉంటాయా రెండు అని. జస్ట్ అండి, షాపింగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, కొంటామో లేదో తర్వాత విషయం, ముందు వేసుకొని చూసి ఒక ఐడియా తెచ్చుకుంటే ఓహో మార్కెట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట, మనం కొనాలంటే ఇలా కొనుక్కోవచ్చని ఐడియా వస్తుంది కదా. సో అందుకోసంగా షాపింగ్ చేశాము. వడ్డానం పెట్టుకుంటే హారాలు ఇంకా బాగా హైలైట్ అవుతాయి కదా అని చెప్పి వడ్డానం కూడా వాళ్ళు పెట్టారనమాట. ఈ హారం ఎందుకో నచ్చలేదండి, అదేదో 1 gram గోల్డ్ హారంలా అనిపించింది. బంగారం కొనుక్కొని గిల్ట్ మోడల్లో ఉన్నది వేసుకోవడం దేనికి అన్నట్టు. గిల్ట్ కొనుక్కున్నాడు బంగారంలా ఉండాలి, బట్ బంగారం కొనుక్కున్నాడు బంగారంలానే ఉండాలి కదా. మా బంగారం వచ్చింది నా పక్కకి, మేము ఇలా కంపేర్ కూడా చేసుకున్నాం అనమాట, ఇద్దరం ఉన్నాం కదా. మా వాడు ఫుల్ ఫన్ అక్కడ, పాపం వీళ్ళకి చాలా పేషెన్సే ఉంది నన్ను భరిస్తూ. ఈ షాపింగ్ టైం అంతా విండో షాపింగ్లానే అయ్యిందండి. ఇవి కొంటామో క్లారిటీ లేకుండా, కొంటామా లేదా అని ఒక ఐడియా లేకుండా, ఇది షార్ట్ హారంలో పెట్టాను అడుగుతున్నాను అనమాట. మా హస్బెండ్కి హారం చాలా నచ్చిందనమాట, సో ఆయనే పెట్టారు ఇంట్రెస్టెడ్గా. మరి రేపు పొద్దున మన పిల్లలే కదండి, మన తర్వాత ఈ గోల్డ్ జ్యువెలరీ అంతా మెయింటైన్ చేయాలి. అందులో పిల్లలకి వేస్తే అదొక ఆనందం కదా, వాళ్ళకి బాగుంటుంది అంటే ఇంకా మనకి గో నో గో అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఒక రూమ్ ఉంటుందన్నమాట, ఆ రూమ్లో వేరే లైటింగ్లో కూడా చూపిస్తారు. ఈ యాంటిక్ ఫినిష్ అన్నది మనకు ఒక క్లారిటీ రావడం కష్టం. అది బ్లాక్ పాలిష్ వేస్తారు, బట్ బ్లాక్ పాలిష్ ఒక రీజన్ ఉంది, ఆ చెక్కులన్నీ హైలైట్ అవ్వడం కోసం. బట్ షైనింగ్ అన్నది నార్మల్ గోల్డ్ షైనింగ్, ఈ షైనింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ యాంటిక్ పచ్చీస్ నగిషి మిక్స్ మోడల్స్ అన్నమాట. కలెక్షన్ అంతా కూడా కొత్తగా పెట్టారని నేను ఒక జస్ట్ ఓవర్వ్యూలో తీసానండి, ప్రతిదీ డీటెయిల్గా తీయలేదు, డిస్ప్లేలో ఉన్నవి. ఇంకా వీడియో కోసం చేయలేదు కదా, ఏదో నా కోసం సరే ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పి తీశాను. ఎంతమంది జనాలు చూసారా అసలు, బాబోయ్ అందరూ కొనుక్కోవడానికి వచ్చి నేను మాత్రం విండో షాపింగ్కి వచ్చాను, అందరూ నాలాగే వచ్చారా అన్నది నాకు ఇప్పటికీ చాలా డౌటు. ఇలా దీనికోసం బుట్టలు అవి చూశాను అనమాట, ఈ హారంకి బుట్టలకి ఏ బుట్టలకి ఏ హారం మ్యాచ్ అవుతుంది. ఈ బుట్టలు కూడా ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి. ఇది డైమండ్ అనమాట, డైమండ్ హారం. జస్ట్ ఒకసారి వేసుకోండి అంటే, నేను ట్రై చేశాను, కొనే ఛాన్స్ లేదు, ఇంట్రెస్ట్ లేదు డైమండ్స్ మీద నాకు. ఎందుకో అది ఒక వర్దీ ఇన్వెస్ట్మెంట్లా అనిపించదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డైమండ్స్ ఇస్ సంథింగ్ వీ షుడ్ గివ్ మోర్ థాట్ బిఫోర్ వీ కెన్ బై అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. బట్ వేసుకోవడంలో తప్పే ఉంది, చూసారా డైమండ్ వేసుకున్న వెంటనే ఆ ఫీలింగ్, ఆనందం ఆటోమేటిక్గా ఫేస్లో తెలిసిపోతుంది. కొనుక్కోలేము, అట్లీస్ట్ వేసి చూడొచ్చు అన్నట్టు. ఇది ఇంకో జుమ్కీలకి హారం ఎలా ఉంటుంది, ఇలా మనం రకరకాలుగా ఆలోచిస్తాం కదా, అన్నీ వేసుకొని ట్రై చేస్తున్నాం అనమాట. కొండం పక్కన పెడితే వేసేసుకుంటే అదేదో అమ్మాయి కొనేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది. ఈ జుమ్కీలు కోసం ఈ రెండు హారాలు వేసుకున్నాను నేను, మ్యాచ్ అవ్వలేదని చెప్పేసరికి జుమ్కీలు పట్టించుకోలేదు. వాళ్ళేమో ఈ హారాలు ఏవో తీసేలోపు మీరు వడ్డానాలు ఉన్నాయి ట్రై చేస్తారా అని అడిగారనమాట లైట్ వెయిట్గా. ఇంకా మన బుజ్జమ్మ ట్రై చేస్తానంటే దానికి ఇచ్చాము చేయడానికి. ఈ రాణి హారాలు కూడా బాగున్నాయండి. దశావతారం హారం అయితే అదిరిపోయింది, కానీ ఇది 100 grams ఉంది, వెయిట్కి దీనికి పెద్ద సంబంధం లేదు. బీడ్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది అష్టలక్ష్మి వడ్డానం,
ఇది నచ్చి నేను ట్రై చేశాను అనమాట మా అమ్మాయి పెట్టుకోమంటే. ఇది అంత బాగాలేదు. ఇది అన్కట్ హారం అండి, ఇది కూడా బాగుంది. ఇది బ్లాక్ డైమండ్స్, డైమండ్ పెండెంట్ అనమాట. పెండెంట్ చాలా బాగుంది. ఈ బుట్టలు షేప్ నచ్చాయి కానీ కింద నచ్చలేదు నాకు. సరే అది ఒకసారి పెట్టుకొని చూద్దాము అని చెప్పి అనలైజ్ చేసుకుంటున్నాను అనమాట. అదే బుట్ట బాగుందా లేదా అని దీన్ని దాన్ని కంపేర్ చేసుకుంటున్నాను. ఈ బుట్టలు బాగున్నాయి కానీ నా ఫేస్కి నాకు సూట్ అయినట్టు అనిపించలేదు, అందుకని ఎక్కువసేపు చెక్ చేసుకుంటున్నా. కొనేది లేదు, పాడు లేదు కానీ చెకింగ్ ఏం తక్కువ లేదు అన్నట్టు. ఈ నెక్లెస్ హారం కూడా బాగుందండి. ఇదైతే అన్కట్ డైమండ్స్లో బెస్ట్ నెక్లెస్ అండి. ఒకసారి ఇవన్నీ మళ్ళీ వాళ్ళు స్టాక్ లోపల పెట్టేస్తే కలిసిపోతాయి అని చెప్పి నేను ఇంకొకసారి వీడియో తీశాను అనమాట. నేను సెలెక్ట్ చేసినవన్నీ రేపు పొద్దున్న చేయించుకోవాలన్న ఒక ఐడియా ఉంటుంది కదా, లేకపోతే వాళ్ళ టీమ్ అన్న ఒక రెఫరెన్స్ ఉంటుంది కదా అని చెప్పి మన వెయిట్లో మన బడ్జెట్లో మనం చూసిన వాటిల్లో అన్నీ పక్కన పెట్టుకోవాలి కదా, నా టైం స్పెండ్ చేస్తాం. సో వీళ్ళు ఫ్రెష్గా గోడౌన్ల నుంచి తెచ్చారండి. అష్టల దశావతారం గురించి అడుగుతూ ఉంటే ఎంత బాగుందండి అన్కట్ డైమండ్స్లో 250 grams అనమాట గోల్డ్ వెయిట్, 125 carat అన్కట్ డైమండ్స్ ఉన్నాయంట. ఇంకా మనం మొదలు పెడితే అయ్యేదాకా లేసే టైప్ కాదు ఏ పనైనా. షాపింగ్ కూడా అంతే, తిండి కూడా మానేసి షాపింగ్ అది చేస్తున్నాను. సో ఆ షాప్లో ఉన్న వాళ్ళే మాకు ఫుడ్ అది అరేంజ్ చేశారనమాట. పిల్లలు బయటకు వెళ్ళి తినేసి వచ్చారు, బట్ మాకు చాలా బాగా ట్రీట్ చేసుకున్నారండి, ట్రీట్ చేశారండి. హాస్పిటాలిటీ అది చాలా బాగుంది. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.